వెక్ట న్యూస్ టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ప్రజలు వ్యతిరేకించాల్సిందిగా, ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సిందిగా, ఈ రెండు పార్టీలను ఓడించాల్సిందిగా ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక ప్రత్యామ్నాయంగా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఏదైతే చేయగలుగుతామో నరేంద్ర మోడీ గారు అదే చెప్తారు, ఏదైతే చేస్తారో నరేంద్ర మోడీ గారు అదే చెప్తారు. ఈరోజు చూశాం మనం, కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఒక మంత్రి ఈరోజు ఒక హోటల్లో మ్యారేజ్ హాల్లో ఏ రకంగా విలాసాలు చేస్తూ లక్షల రూపాయలు ఆ యొక్క మ్యారేజ్ హాల్లో భూమి మీద పోసి అక్కడ డాన్సులు చేస్తున్నారో సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఒక ఎన్ఎక్షన్ అవుతున్నటువంటి రాష్ట్రంలో ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కర్ణాటకలో అన్ని రకాలుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదు, అవన్నీ కూడా ఫేక్ గ్యారంటీ. కర్ణాటక ప్రజలను మోసం చేసింది, కర్ణాటక ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. వచ్చినటువంటి అధికారంలో ఈ 3-4 నెలల్లోనే 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ ట్యాక్సీ ఈరోజు కర్ణాటకలో వసూలు చేస్తూ ఉన్నారు ప్రజల మీద, కాంగ్రెస్ పన్నులు వేస్తూ ఉన్నారు ప్రజల మీద, ఎన్నికల పన్నులు వేస్తూ ఉన్నారు కర్ణాటక ప్రజల మీద. తెలంగాణ ఎలక్షన్ ట్యాక్సీ, మధ్యప్రదేశ్ ఎలక్షన్ ట్యాక్సీ, రాజస్థాన్ ఎలక్షన్ ట్యాక్సీ, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ ట్యాక్సీ ఈరోజు కర్ణాటక ప్రజలు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓటేసిన పాపానికి, చేయి గుర్తుకు ఓటేసిన పాపానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి పాపానికి ఈరోజు మరి కర్ణాటకలో కాంగ్రెస్ ట్యాక్సీ కట్టాల్సిన పరిస్థితి, ఎలక్షన్ ట్యాక్సీ కట్టాల్సిన పరిస్థితి. అందుకే ఈరోజు తెలంగాణలో 100 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పంపించడం కోసం ట్యాక్సీల పేరు మీద, మరి అనేక రకాల కమిషన్ల పేరు మీద, వాటాల పేరు మీద కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వసూలు చేస్తుందో చూస్తుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా మరి డబ్బుల ఆధారంగా తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా